बीसी सामाजिक वर्गानिकि अंदरिकि कूडा ఒక పండగ వాతావరణం క్రియేట్ చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను 1983 నుంచి రామారావు గారి పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2009 వరకు ఎవరు జెండా ఎగరేయలేదు జెడ్పీటీసీ గా 2001 నుంచి 2006 వరకు నేను జెడ్పీటీసీ గా చేసి తర్వాత మంచి పేరు బీసీలందరూ కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నత వర్గాలు కూడా నా మంచితనాన్ని చూసి ఆదరించారు ఆదరించి గెలిపించారు తర్వాత 2009 లో మళ్ళీ ఎమ్మెల్యే కింద రావడానికి నాకు ఎన్నో ఆశలు చూపించి మన నియోజకవర్గంలోనే కాకుండా పక్క నియోజకవర్గాలకు కూడా నీ దగ్గర కొంత ఉంది కాబట్టి ఆ నియోజకవర్గాలకు కూడా సహాయం చేయమన్నారు ఎవరైనా అయ్యా బీసీల దగ్గర డబ్బు ఉంటే బీసీల దగ్గర డబ్బు ఉంటే పర్వాలేదు బీసీల దగ్గర డబ్బు ఉండదు కాబట్టి పార్టీ పరంగానో ఎవరో ఒకరు తల చేయతో ఇవ్వాల్సిన అవసరం ఉంది అందులో ఆ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గం వాళ్ళు కూడా పైసా కూడా కనీసం ఎక్కడ కూడా డొనేషన్ ఎవరు వాళ్ళు ఎందుకంటే ఎక్కడ చూసినా సరే బీసీ నిలబెట్టారు అనుకోండి లేకపోతే ఇంకొక కులాన్ని నిలబెట్టారు అనుకోండి వాళ్ళకి ఓటేయరండి ఆ సామాజిక వర్గం అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బీసీ నిలబెడితే బీసీని ఓడగొట్టాలి వాళ్ళ ఉద్దేశమే అది అదే ప్రకారం 2009 లో నేను గెలిచిన తర్వాత 2014 వరకు వచ్చేటప్పటికి 40,000 మెజారిటీ వస్తుందని నాకు సర్వే రిపోర్ట్ ఉంటే దానికి సంబంధించి నామినేషన్ ఏమన్నది చంద్రబాబు నాయుడు గారు ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి నేను ఎందుకు ఈ పార్టీ వీడిపోయానని నా అభిమానులందరూ నా అభిమానులందరూ నన్ను నమ్ముకున్న అభిమానులు తెలుగుదేశం అభిమానులు ఇప్పుడు గెలిచే సీటు కదా మంచి మెజారిటీతో గెలిచే సీటు కదా నువ్వు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు అని బాధపడే నా అభిమానులందరికీ నాయకులకి నేను క్షమాపణ చెప్పేది ఎందుకంటే బాధ ఉందని నేను బాధపడుతున్నానండి బాధ ఉండదండి గెలిచే టైంలో 2014 నామినేషన్ వేయించి వెంకయ్య నాయుడు గారు చెప్పారు బీజేపీతో మనకు పొత్తు ఉంది లేకపోతే శ్రీనివాస్ గారు ఒకసారి నీ మీద పీఆర్పీ కింద ఓడిపోయారు కనుక ఆయన్ని గెలిపించాలి అన్న ఉద్దేశంతో నన్ను పూర్తిగా అందులో ఇచ్చి నామినేషన్ విస్తరణ చేస్తే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మాట తప్పిన వ్యక్తి ఎవరైనా ఉంటే అంత పెద్ద వయసులో అది చంద్రబాబు నాయుడు గారే అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్ చేశారు నేను పెట్టిన భిక్షతో మళ్ళీ నేను తిరగకపోతే ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేవాడు కాదు 2009 లో నేను ఎలా ఓడించానో నా చేతిలో మళ్ళీ ఓడిపోయేవాడు అలాంటిది మాట తప్పి నన్ను నామినేషన్ చేసినప్పుడు కూడా తీయించి ఆ రోజు నా మీద ఓడిపోయిన శ్రీనివాస్ గారికి మంత్రి పదవి ఇచ్చారు ఆయనేమో పాపం వెంకయ్య నాయుడు గారికి ఏమో మనకి గ్రామీణ శాఖ ఇచ్చారు కేంద్రంలో కానీ వాళ్ళిద్దరు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఎవరండి ఎమ్మెల్సీ ఒక బడుగు బలహీన వర్గాలు చెందినవాడిని కాబట్టి నా ఆస్తి అంతా నాకేశారండి ఆ రోజు నా ముదిమన్న వాళ్ళకి సరిపడా ఉన్న ఆస్తి బెంజ్ కారులో తిరిగేవాడిని తీసుకెళ్ళి డొక్కు కారులో తిరిగేటట్టుగా నాశనం చేసిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ అయినా సరే ఉన్నదంతా అమ్మించేశారు 2019 బీజేపీతో పొత్తు పోయింది మనకు డబ్బు రాలేదు కనుక మనం నువ్వే సర్దుకోవాలంటే ఉన్న పొలాలు కూడా అమ్మి పోటీ చేస్తే కేవలం 4,500 ఇస్తే సరిపోద్ది కానీ వాళ్లే ఎన్ని పోటీ పొడిసి నన్ను 2019 కూడా ఓడగొట్టారు అయినా తట్టుకుని ఇంకా కొద్దిగా ఉంటే అది కూడా అమ్మి 2023 వరకు కూడా ఇప్పటి వరకు కూడా లాక్కొచ్చాను లాక్కొస్తే ప్రజలు సానుభూతి వచ్చిందండి బడుగు బలహీన వర్గాల్లో కానీ ఎస్సీ బీసీల్లో కానీ అదే ఉన్నత వర్గాల్లో కూడా నేను ఆ కమ్యూనిటీలో కూడా నా సానుభూతి పరులు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళందరూ కలిసి ఒకటే చెప్పారు అయ్యా నువ్వు పోటీ చేయి ఖచ్చితంగా రాకపోతే ఇండిపెండెంట్ కింద మేము గెలిపిస్తామని చెప్పారు నాకు ఆ ధైర్యం చాలకపోయినా నేను ఆ పార్టీని అలాగే నడుపుకుంటూ వెళ్తుంటే అప్పుడు ఒక దేవుళ్ళలాగా ఒక యేసుక్రీస్తు పంపించిన బిడ్డలాగా రాజశేఖర్ రెడ్డి పుట్టిన ఒక కనయుళ్ళలాగా మాట తప్పను మడం తిప్పనని చెప్పి డైరెక్ట్గా కారుమూరు నాగేశ్వరరావు గారు మిథున్ రెడ్డి గారిని సజ్జల గోపాలకృష్ణ గారు నాతో మాట్లాడించి
ఆయన ఈ రోజు ఎంఎల్సి ఇస్తాను నువ్వు వస్తే తర్వాత అంచెలంచెలుగా నిన్ను మళ్ళీ పూర్వం నువ్వు ఏ అయితే ఆస్తులు ఉన్నాయో ఆ విధంగా ప్రజలకు సేవ చేస్తూ మళ్ళీ ఆ విధంగా మంచి రోజులు వస్తాయి కనుక తెలుగుదేశం కోసం నువ్వు ఎమ్మెల్యే చేసినా డిప్యూటీ చేసినా అటువంటి ఎమ్మెల్యే కింద విత్డ్రా చేయించిన వాళ్ళు చేసిన మోసం నేను చేయను నన్ను నమ్మంటే ఆ మహానుభావుడు నమ్మి ఈ రోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాను రాజశేఖర్ రెడ్డి గారు అంటే నాకు మంచి అభిమానము అదే విధంగా ఈయన కూడా మాట తప్పుడు మనం తిప్పడం అన్నట్లుగా ఈయన ఏవైతే నవరత్నాలు కానీ ఈయన చేసిన పథకాల మీద నేను ఆకర్షితుడినై ఈయన నమ్ముకుంటే నాకు ప్రజలందరూ కూడా దగ్గరవుతారు ఇంకెప్పుడు కూడా నాకు ఓటమంటే ఉండదనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి నాకు నన్ను నమ్ముకున్న ప్రజలకి అందరినీ కూడా ఏడుకుంటున్నాయి నీ పార్టీలోకి రావడానికి గల కారణం నాకు చేసిన ద్రోహానికి ఈ పార్టీలోకి నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చాను కనుక మీరందరూ క్షమించి నా వెనక నడుస్తారని నా అభిమానులు ఇండిపెండెంట్ కింద ఎత్తి గెలిపిస్తానన్న అభిమానులు వాళ్ళందరూ ఇప్పుడు ముందుకొచ్చి ఈ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 24లో మళ్ళీ సీఎం చేసి మనందరి కోరికలన్నీ తీర్చుకుందామని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.